సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒక ప్రత్యేకమైన విషయంపై స్పందించడానికి నేను ముందుకు వస్తున్నాను. ఏంటనంటే, అస్సాంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ్యాన్ని ఎంతగానో డిసప్పాయింట్ చేసేటువంటి ఒక ప్రకటన చేయబడింది. అదేంటంటే, క్రైస్తవులు వారి యొక్క వస్త్రధారణ మార్చుకోవాలి, వస్త్రధారణ విషయంలో నిషేధం విధించబడింది. ఏంటని ఆలోచన చేస్తే, అస్సాం చీఫ్ మినిస్టర్ అయినటువంటి మిస్టర్ శర్మ అని ఏం చెప్పాడంటే, 15 రోజుల్లో క్రైస్తవ్యం వారికున్న వస్త్రధారణ మార్చుకోవాలి, దాని మీద నిషేధం విధించబడింది. ఇదే అంశాన్ని మనం ముస్లింలో కూడా చూస్తుంటాం. హిజాబ్ గురించినటువంటి ఇష్యూ బయలుదేరింది. ఇప్పుడు క్రైస్తవ సంస్థల్లో ఉన్నటువంటి పాస్టర్లు కావచ్చు, బిషప్లు కావచ్చు, రెవరెండ్లు కావచ్చు, దైవజనులు ఎవరైతే ఉన్నారో అది వారు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ వారు వేసుకుంటారు. ఇక నుంచి అవి వేసుకోకూడదు. అంతమాత్రమే కాక నన్స్ అనేటువంటి వారు, ఆ రోమన్ క్యాథలిక్ మిషన్లో నన్స్ అనేటువంటి వారు ఉంటారు. వారి జీవితాన్ని ప్రభు కోసం వారు త్యాగం చేసి ప్రభు యొక్క సేవలో వారు ముందు ఉండాలని, వివాహం లేకుండా జీవితాన్ని పణంగా పెట్టి వారు ప్రభు సేవ కోసం వస్తే వారికి ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ వేసుకుంటారు. ఆ వస్త్రధారణ వేసుకోకూడదు. కాలేజీల్లో, హాస్పిటల్లో, చర్చెస్లో ఇంకా క్రైస్తవ్యాన్ని ప్రతిబింబించేటువంటి ఏ వస్త్రధారణ ఉండకూడదు అని నిషేధం విధించబడింది అస్సాంలో. చూడండి, భారతదేశం అనేటువంటిది గణతంత్ర రాజ్యం, లౌకిక రాజ్యం. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యులర్ కంట్రీ. ఈ యొక్క భారతదేశంలో ఎవరైనా ఏ మతాన్నైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్వీకరించవచ్చండి. Article 25 ప్రకారం ఒక మనిషి ఒక మతాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా స్వీకరించవచ్చు, ఆ మతాన్ని గురించి ప్రకటించుకోవచ్చు. ఒక మతంలో కనుక ఆ సిద్ధాంతాలు నచ్చకపోతే మరొక మతానికి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవ్యంలో కొన్ని సిద్ధాంతాలు అతనికి నచ్చలా, అలాంటప్పుడు ఆ వ్యక్తి ఇస్లాం మతంలోకి వెళ్ళొచ్చు. ఇస్లాం మతంలో కొన్ని మత సిద్ధాంతాలు అతనికి నచ్చలేదు, హిందువులోకి వెళ్ళొచ్చు. సో ఆధునం చేయండి, ఎవరైనా ఎప్పుడైనా ఏ మతాన్ని స్వీకరించవచ్చు. దీన్ని మత స్వాతంత్ర హక్కు అన్నారు. ఆ మతం గురించి ప్రకటన కూడా చేసుకోవచ్చు, దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. భారతదేశం మన లౌకిక రాజ్యం కాబట్టి, ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నా, మన రాజ్యాంగం, మన చట్టం మనకు ఆ యొక్క విధులు కల్పించింది, ఆ యొక్క స్వేచ్ఛను కల్పించింది. దీనిలో తప్పేమి లేదండి. మరి ఇదేంటి, అస్సాంలో వస్త్రధారణ విషయంలో క్రైస్తవ్యాన్ని ప్రతిబింబించేటువంటి వస్త్రాలు వేసుకుంటే వారు శిక్షార్హులు. 15 రోజుల్లో ఈ యొక్క విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. 15 రోజులు గడువు మీకు ఇస్తున్నాం అని చెప్పడం అనేటువంటిది ఎంత ఆశాస్పదంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి, చర్చెస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి దూషణ మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నామండి. కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. మన ప్రభువుని, మన రక్షకుడిని, మన అతిగా ప్రేమించిన మన యేసయ్యను వారు అంటున్నప్పుడు ఎంతో బాధ కలుగుతున్నప్పటికీ ప్రభుత్వం వారు జోక్యం చేసుకోరా? ఆలోచన చేయండి, మన ప్రభు అనేటువంటి తల్లి మరియు మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు, క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, బైబిల్ గురించి అంత దుర్భాషలు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోదా? ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడరా అంటే, ఈరోజు నా నిమ్మకు నీరెత్తినట్లేగానే ప్రభుత్వాలు ఉంటా ఉన్నాయి. నిజంగా మన మనోభావాలు దెబ్బతింటలేదంటే, మన ప్రభువుని భయంకరంగా మాట్లాడుతున్నారు. బైబిల్ బూతు పుస్తకం అని భయంకరంగా బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సోషల్ మీడియా ఆన్ చేస్తున్నప్పుడు, ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు మనం స్పందించొద్దా? ఆలోచన చేయండి, ప్రభుత్వం స్పందించకూడదా అని ఆలోచన చేస్తే, క్రైస్తవ స్త్రీలనండి, కుక్కీ క్రైస్తవ స్త్రీలని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన వీడియోలు మనం చూసాం. దాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు, క్రైస్తవ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, చర్చుల మీద ఎందుకు దాడులు చేస్తున్నారని ముందుకొచ్చి మాట్లాడినటువంటి పాస్టర్ జోసఫ్ని అత్యంత కిరాతకంగా మొండు నుంచి తల వేరు చేసి చెట్లకు వేలాడదీశారు. ఆ సంఘటన మనకు తెలుసు. అనేక మంది క్రైస్తవ స్త్రీలను అవమానించి చంపినటువంటి వీడియోలు మన ముందే ఇంకా కదలాడుతూ ఉన్నాయి. అనేక చర్చల్ని ధ్వంసం చేశారు, అనేక చర్చలను కాల్చారు, వృద్ధుల్ని భయంకరమైన రీతిలో ఊచకోత కోసినటువంటి విషయాలు మన మదులు ఇంకా మిదులుతూ ఉన్నాయి. ప్రభుత్వం వారు ఏదైనా జోక్యం చేసుకున్నారా? మన ప్రధాని ఏమన్నా జోక్యం చేసుకుని ఓ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అరికట్టాలని ఏమన్నా యాక్షన్ ప్లాన్ తీసుకున్నారంటే, నో. నిన్న మణిపూర్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం ప్రతిస్పందించాలి, క్రైస్తవులుగా మనం ముందుకు రావాలి, ప్రార్థించాలి. ఈరోజున సువార్తను ప్రకటించేటువంటి వారుగా మనం కూడా ఒక మంచి నినాదంతో ముందుకు వెళ్ళాలని నేను భావిస్తున్నాను. కాబట్టి క్రైస్తవ యువతరమ, మేల్కొనండి. ఇలాంటి పరిస్థితులే కనుక ఇంకా తలెత్తుతూ ఉంటే కనుక, ఆ మణిపూర్లోనూ అస్సాంలో జరుగుతున్నటువంటివి, ఇవి మన హైదరాబాద్కి రావచ్చు, మన ఆంధ్రప్రదేశ్కి రావచ్చు, తమిళనాడుకు రావచ్చు. అందుని బట్టి ముందుగానే మనం అలర్ట్ అవుదాం, ప్రార్థన చేద్దాం. శ్రమలు విస్తరింప చేయబడతాయి, అంత్య దినాల్లో శ్రమలు వస్తాయని మన ప్రభు చెప్పారు. అయినప్పటికీ
మీరు ధైర్యం తెచ్చుకోనండి అని ప్రభు లేఖనాలు చెప్తా ఉన్నాయి. శ్రమలు విస్తరింపబడుతున్నప్పుడు క్రైస్తవ్యం అధికమవుతుంది, క్రైస్తవ్యం ఇంకా ప్రబలుతుంది, సంఘము విస్తరించబడుతుందని దేవుని లేఖన సెలవిస్తూ ఉన్నాయి. మొదటి శతాబ్దంలో కూడా ఇలాంటివి జరిగినాయండి. రోమా ప్రభుత్వం కావచ్చు, రోమా ప్రభువులు, డయోక్లేషియన్ కావచ్చు, డొమిషియన్ క్రైస్తవులను ఎంతగానో హింసించారు, ఓచుకోత కోశారు. ఆ కొలోజియం అనేటువంటి స్టేడియంలో క్రైస్తవుని సజీవ దహనాలు చేశారు. ఆ తర్వాత పులులకి సింహాలకి ఆహారంగా వేస్తుండేటువంటి వారు క్రైస్తవ బిడ్డల్ని. అయినా సరే అదే రోమా ప్రభుత్వంలో దేవాదేవుడు గొప్ప కార్యం జరిగించాడు. రోమా రాజ్యంలోనే ఆ చక్రవర్తుల్లోనే దేవాదేవుడు వారి మనసును మార్చాడు. కాన్స్టెంట్ అనేటువంటి ఒక రాజునే దేవుడు మార్చి నిజంగా అధికార మతంగా, లేకపోతే మాటలు చెప్పాలంటే క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేసేటువంటి గొప్ప కార్యం ప్రభు చేశాడు. ఈరోజు మనం కూడా ప్రార్థించినప్పుడు, మన హక్కుల కొరకు మనం పోరాడినప్పుడు ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. అందుని బట్టి క్రైస్తవ యువతరమ, అనేక మంది ఈ వీడియోలు చూస్తున్నటువంటి మీరు కూడా చక్కగా మాట్లాడగలరు. ఇప్పుడు మనందరికీ కూడా సోషల్ మీడియా అవైలబుల్గా ఉంది, మీ చేతిలో కెమెరా ఉంది. అందుని బట్టి మీరు కూడా ఈ విషయాన్ని బట్టి మాట్లాడండి. న్యాయం కోసం పోరాడదాం, అన్యాయం కోసం పోరాడమని అంటలేదు, కానీ న్యాయం ఉంది. రాజ్యాంగం మనకు విధులు కల్పించింది, రాజ్యాంగం మన హక్కులు కల్పించింది, హక్కుల కోసం మనం పోరాడదాం. ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు అలా ఒకరొకరు పురుకొల్పోవడం ద్వారా నిజంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ఇంతమంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు దాన్ని ఆపేయడం జరుగుతుంది. అందుని బట్టి అందరూ కూడా ప్రతిస్పందిద్దాం. నిమ్మకం నేరెత్తినట్లు మనం ఉండొద్దు. ప్రతి సేవకుడు స్పందించండి, ప్రతి విశ్వాసి స్పందించండి, ప్రతి క్రైస్తవుడు స్పందించండి, నిజంగా ప్రతి యవనస్తుడు స్పందించండి. తద్వారా ఇలాంటి అన్యాయాలు భారతదేశంలో ఆపబడాలి. మణిపూర్లో జరిగినటువంటి సంఘటనల విషయమే ఎంతగానో మనం బాధపడ్డాం, మళ్ళీ రిపీట్ కాకూడదు. అస్సాంలో వారి ఉద్దేశం ఏంటంటే ఇలా క్రైస్తవ్యాన్ని భారతదేశం నుంచి తరిమేయాలని, ముస్లిమ్స్ని భారతదేశం తరిమేయాలని, కేవలం హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలి, ఇది హిందూ రాజ్యంగా పిలవబడాలి. ఆలోచించేయండి, ఇది స్వార్థం కాదండి. భారతదేశం అనేది ఇది భిన్నత్వం ఏకత్వం అండి. అందరూ ఉండేటువంటి దేశం ఇది. అన్ని మతాలు ఉండాలి, అన్ని జాతులు ఉండాలి, అన్ని కులాలు ఉండాలి. అందుని బట్టే భిన్నత్వం ఏకత్వం అని భారతదేశాన్ని పిలిచినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం ప్రతిస్పందిద్దాం, ప్రార్థిద్దాం, నడుం కొట్టుకుని ప్రార్థన చేద్దాం. క్రైస్తవులారా, అందరూ కూడా ఐకమత్యంతో రండి. అందరూ కూడా ఐకమత్యంతో వచ్చి మనందరూ కూడా మన దేశాన్ని కాపాడుకుందాం, మన యొక్క లౌకిక రాజ్యాన్ని కాపాడుకుందాం. ఇలాంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఇలాంటి వారు ఒక నినాదంతో పనిచేస్తూ ఉన్నారు. వారు ఒక నినాదంతో క్రైస్తవ్యాన్ని భారతదేశం అంతం ముందించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ తరిమేయాలని ఉద్దేశంతో, ఏమంటే మణిపూర్లో చేసింది అదే కదా. సుమారుగా 50,000 నుంచి 60,000 క్రైస్తవుల్ని ఆ రాష్ట్రం నుంచి భయపెట్టి తరిమేశారు. ఆలోచించేయండి, వారి ఉద్దేశం అదే, భారతదేశం నుంచి మొత్తం క్రైస్తవులను తరిమేయాలి, లేకపోతే అంతం ముందించినప్పుడు మనం ఇక హ్యాపీగా బ్రతకొచ్చు అనేటువంటి ఆలోచన విధానాన్ని, భయంకర క్రూరమైనటువంటి ఆలోచనని కలిగి ఉన్నారు. సో రాను దినాల్లో ప్రతి రాష్ట్రానికి మెల్లగా భయంకర సిద్ధాంతాలని అనేక ప్రాంతాలు తీసుకురావాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛను కలిగిన మనము మన భావ ప్రకటనను వ్యక్తీకరిద్దాం. అంతమాత్రమే కాకుండా ప్రార్థన చేద్దాం, పోరాడదాం, హక్కుల కోసం పోరాడదాం. కాబట్టి ఈ విషయాన్ని చూస్తున్నటువంటి వారందరూ కూడా ప్రార్థించండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఏమంటే వస్త్రధారణ మీద ఆంక్షలేంటి? ఆలోచించేయండి, ఎప్పుడైనా ఉందా భారతదేశం 1947 ఆగస్టు 15 నుంచి? సో ఇప్పటి వరకు చాలా చక్కగా ముందుకు నడిచింది. ఈ రోజుల్లోనే ఇలాంటి భయంకరమైన దాడులు మన ఆంధ్రప్రదేశ్లో కూడానండి. అనేక మంది మత ఛాందస్వాదులు, మత మౌఢ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవు మీద భయంకరమైన దాడులు చేస్తున్నారు. దానికి మీడియా కూడా సపోర్ట్ చేయటం అనేది, కొన్ని ప్రైవేట్ మీడియా సంస్థలు కూడా సపోర్ట్ చేసి వాళ్ళని కూర్చుండబెట్టి బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడింపజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు గురించి భయంకరమైనటువంటి బూతు మాటలతో కొన్ని దాడులు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిగారి గురించి ఆమె యొక్క వేషని మాట్లాడుతూ రోమా సైనికుడి ద్వారా ఆమె గర్భవతి అయిందని చెప్పి చాలా భయంకరంగా మన మనోభావాలను దెబ్బతీసేటువంటి రీతిలో అనేక వీడియోలు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ వారిని అడ్డుకునేటువంటిది ఎవరు లేదు. ఒకవేళ మనం ఏదన్నా మాట్లాడితే మన మీద దాడులు చేసేటువంటి అధికంగా మారిపోయారు. మన ప్రభు గురించి, మన దేవుని గురించి అంత అశ్లీలంగా, అంత భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు అవి రైట్ అనట. కానీ ఏదైనా ఒక్క మాట మనం ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు చాలా భయంకరమైన కేసుల దాకా వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుని బట్టి సో క్రీస్తుని నమ్మినటువంటి మనందరం కూడా, క్రీస్తులో రక్షించబడినటువంటి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరింత పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. ఇటువంటి వాటి విషయంలో మనం కూడా పోరాడదాం. కాబట్టి ఈ విషయాన్ని ముందుకు తీసుకురావాలని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రార్థిస్తారని, రెండోదిగా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా దీని విషయమై పోరాడదాం. మీ అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, దానిలో కెమెరా ఉంది, అదొక సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క స్పందన తెలియచేయండి. తద్వారా అనేక మందికి విషయం చేరుతుంది. అందుబట్టి ఇలాంటివి అరికట్టబడతాయనేటువంటి
ఆలోచన విధానం నాకు ఉంది కాబట్టి మీరు కూడా సహకరిస్తారని నేను కోరుతా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా, మే గాడ్ సేవ్ ఇండియా, మే గాడ్ యువర్ ఫ్యామిలీస్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6:00, రెండవ ఆరాధన 8:00, 3వ ఆరాధన 10:00, 4వ ఆరాధన 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1,000 ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 888-6276-777.